గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఇప్పుడే జల్దీ జల్దీ లేచి స్నానం చేసుకుని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా వ్రతంకి అంతా స్టార్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. ఇక చూసేద్దాం ఈ బ్లాగ్ ఎలా ఉంటుందో. మ్యాక్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఇంకా బిజీ బిజీలో అక్కడ ఇక్కడ మిస్ అవ్వచ్చు. సో లెట్స్ సీ హౌ ద బ్లాగ్ గోస్. ఇక ఇంటి బయట అయితే ముగ్గు వేసేసుకున్నాను. ముగ్గు వేసుకున్నాక ఇంకా గడప అంతా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక ప్రసాదాలకి రెడీ చేసుకోవాలని శనగలంతా ఉడకబెట్టేసుకున్నాను. శనగలు ఒక ప్రసాదం చేస్తున్నాను. రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. దద్దోజనం పులిహోర అనుకుంటున్నా. మెయిన్ అండ్ బిగ్గెస్ట్ టాస్క్ ఇదే ఉంటుంది, అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకోవాలి. 9 వెరైటీస్ అనుకున్నాను, లైక్ పులిహోర, దద్దోజనం, బూరలు. బూరలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, హోప్ఫుల్లీ మంచిగా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పానకం, వడపప్పు, పాయసము, అలాగే గారెలు. నా గారెలు ఎట్లా వస్తాయో ఈసారి చూడాలి, బికాజ్ నా గారెలు ఎప్పుడు అవి పునుగుల్లాగా అవుతాయి. లాస్ట్ టైం కూడా ఇలాగే అయింది, ఈసారి కూడా చూడాలి. అండ్ ఆల్సో అక్కడ డెకరేషన్ దగ్గర కూడా అంతా సెట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ రెండు చేస్తున్నా అన్నమాట, బికాజ్ మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చేది ఉందన్నమాట. సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి కొంచెం మేకోవర్ చేయించుకుందాం అనుకున్నాను. సో ఇంకా వాళ్ళు వచ్చే లోపు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో పులిహోర, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. బూరలకి అంతా దోశపిండి ముందు డేనే నానబెట్టి మార్నింగ్ లేచి అంతా దాన్ని బ్యాటర్ రెడీ చేసుకున్నాను. అండ్ ఇక పూర్ణంకి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ ఇంకా పూజ స్టార్ట్ అయ్యే ముందు అవి ఆయిల్లో ఫ్రై చేద్దామని ఆగిన. ఇక డెకరేషన్ అయితే కంప్లీట్గా ఇక్కడ అయిపోయింది, అంతా సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇక అమ్మవారికి సారీ అయితే చెల్లియే వచ్చి కట్టించింది. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, చెల్లి అయితే బాగా కట్టిస్తుంది. అదే వచ్చి పాపం ఆఫీస్ ఉన్న కట్టేసి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఇంటికి తోరణము, ఇంకా మామిడాకులు అవి కట్టుకోవాలి కాబట్టి దానికంతా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే. అంతా అయిపోయేలోపు ఇక్కడ నా మేకోవర్ చేయడానికి కూడా లతాస్ బ్యూటీ హబ్బాలు వచ్చిందనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చేయించుకోవడము, అంతగా ఇంట్రెస్ట్ చూపించను. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ అనమాట, చాలా బాగా చేస్తారు, మస్తు న్యాచురల్గా చేస్తారు అర్పి, ఒక్కసారి ట్రై చేయి, మళ్ళీ మళ్ళీ వీళ్ళతోనే ట్రై చేయించుకుంటావు మేకోవర్స్ అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా వీలైతే ఇంటికి వచ్చేసిండ్రు. షీ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ జహీరాబాద్, జహీరాబాద్ నుంచి వచ్చింది మీకు ఓవర్ చేయడానికి. అండ్ నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టే చేశారనమాట. నేనన్నా నాకు ఎక్కువ మేకప్ నాకు సెట్ అవ్వదు, మరీ ఎక్కువ కూడా వేసుకోవాలని లేదు అంటే, లేదు అండి మీకు కావాల్సిన న్యాచురల్గా చేస్తాను అన్నది. సో ఇంకా కంప్లీట్గా ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. తన ఫ్రెండే ఇంకా హెయిర్ స్టైలిస్ట్ కూడా వచ్చింది. హెయిర్ స్టైల్ కూడా నాకేం ఎక్స్టెన్షన్స్ అవి ఏం పెట్టలేదు, ఉన్న హెయిర్ తోటే ఎప్పుడు పఫ్ పెడతాను కదా అని చెప్పేసి ఈసారి సెంటర్ పార్టీషన్ తీసి వ్రతంకి ఎలా సెట్ అవుతుంది అంటే, యూజువల్లీ మనం ఇప్పుడు పూజలకి హెయిర్ ఓపెన్ పెట్టుకొని పూజ చేయొద్దంటారు, సో వ్రతంకి ఎలా సెట్ అవుతుందో అలాగే హెయిర్ స్టైల్ చేసింది. అండ్ మేకప్ అయితే అదిరిపోయింది. గైస్ రెడీ అయితే అయిపోయినా పూజకి. లతాస్ బ్యూటీ హబ్ వాళ్ళు అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతంకి మేకోవర్ చేసిండ్రు. యాక్చువల్గా అనుకోలేదు, కానీ ఈసారి ఎందుకో కొంచెం మంచిగా మహాలక్ష్మిలాగా రెడీ అవ్వాలి వ్రతంకి అనుకున్నాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ అనమాట, చాలా బాగా చేస్తారు మేకోవర్స్ అని చెప్పి. పిల్లల్లో నచ్చిన పాయింట్ ఏంటంటే నాకు నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేశారు. నేనన్నా నాకు ఎక్కువ హెవీ మేకప్ వద్దు, చాలా లైట్ మేకప్ కావాలి అండ్ చూడడానికి కూడా మంచిగా రిచ్ లుక్ ఉండాలి అని చెప్పేసి. సో నార్మల్గా నేను ఉన్నట్టే ఉన్నాను, అక్కడక్కడ కొంచెం బ్రైట్గా అండ్ గ్లోగా కనిపిస్తున్నాను.
సో నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగా చేసింది మేకోవర్. అండ్ హెయిర్ స్టైల్ కూడా సపరేట్గా మేకోవర్ బై వల్లి అనే వాళ్ళు చేశారు. అండ్ తన అన్నది ఏ ఎక్స్టెన్షన్స్ లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా పూజ కాబట్టి మంచిగా మెస్సీ హెయిర్ వేసి మంచిగా పువ్వులు పెట్టేసుకుందామండి, చాలా బాగుంటుంది. అందరూ ఎక్స్టెన్షన్స్ అవి ఇవి ట్రై చేస్తూ ఉంటారు, బట్ మన న్యాచురల్ హెయిర్ తోటే, మనము పూజ కాబట్టి న్యాచురల్ హెయిర్ తోటే మంచిగా చేద్దాము అన్నది చాలా బాగా చేసింది. పిక్చర్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తాను బై ఎండ్ అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ లతా బ్యూటీ హబ్ వాళ్ళకైతే జహీరాబాద్లో ఒక బ్యూటీ పార్లర్ కూడా ఓన్ చేస్తున్నారు అనమాట. బ్రైడల్ మేకప్స్కి అయితే చాలా ఫేమస్ అక్కడ హైదరాబాద్లో. ఎవరైనా ఉంటే డూ చెక్అవుట్ దేర్ బ్యూటీ పార్లర్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్అవుట్ దేర్ పేజ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు లతా బ్యూటీ హబ్ అండ్ మేకోవర్స్ టు వల్లి ఇంత బ్యూటిఫుల్గా మహాలక్ష్మిలా రెడీ చేసినందుకు. ఇక్కడ అమ్మవారి సారీ కూడా ఈసారి ఇన్స్టాగ్రామ్లో హర్ ఫ్యాషన్ కౌంటర్ అనే వాళ్ళు పంపించారు. మంచి బనారసీ సారీ, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఒక్క చిన్న మిస్టేక్ చేశాను, బ్యాక్గ్రౌండ్ నేను ముందు అనుకోలేదు, వైట్ అండ్ యెల్లో మిక్స్ వచ్చింది. బట్ అయినా కూడా బాగా సెట్ అయింది. కొంచెం ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ వేసి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ అయితే పర్లేదు అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. మా వారు యాక్చువల్లీ ఆఫీస్లో బిజీ, ఎప్పుడు బిజీయే. సో అతను లేకుండే అనమాట. అండ్ చెల్లి కూడా ఆఫీస్, అందరూ ఆఫీస్లో బిజీ ఉండే. సో నేను ఒక్కదానే చేసుకున్నాను పూజకైతే. ఈవినింగ్ టైమ్ మమ్మీ వాళ్ళు వస్తా అన్నారు. సో పూజకైతే కంప్లీట్గా నేను ఒక్కదానే చేసుకున్నాను. ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నాకు నా సారీ కానివ్వండి, అమ్మవారి సారీ కానీ చాలా బాగా నచ్చింది. నేను కట్టుకున్న ఈ రెడ్ కలర్ సారీ కూడా ఇన్స్టాగ్రామ్లో గ్లోరియస్ థ్రెడ్స్ బై దివ్య వాళ్ళు పంపించారు. చాలా అంటే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్. నేను ఇంకా ఇక్కడ ఆర్తి ఇస్తుంటే నేబర్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు పాపలు ఉండే అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అయ్యారు, మంచిగా అనిపించింది పూజ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ కోసం అయితే చాలా బాగుంది సారీ. ఫర్ ష్యూర్ ఇట్లాంటి ఫెస్టివల్స్కి పూజలకైతే చాలా బాగా యాప్ట్ అయిపోతుంది. డీటెయిల్డ్గా అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో అమ్మవారికి కట్టించిన సారీ కూడా నేను తర్వాత ఎలాగో మనం కట్టుకుంటాం కాబట్టి అవి కూడా నా ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేయవచ్చు పిక్చర్స్ అవన్నీ. అది కూడా చాలా బాగుంది. రెండు సారీస్ కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి. అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది, చాలా బాగా కుదిరింది. అమ్మవారు కూడా ఈసారి మా చెల్లెకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పాపం ఆఫీస్ ఉన్న అంత చీర అంతా కట్టి అలంకరణ తీసి వెళ్ళింది, మళ్ళీ నాకు టైం దొరకదు అక్క అని చెప్పేసి. సో ఫైనలీ వెరీ వెరీ సాటిస్ఫైడ్. మా ఆయన కూడా ఆఫీస్ నుంచి రాగానే ఇంకా కొంచెం వరలక్ష్మి వ్రతం కదా, ఇక ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. మమ్మీ పక్కన చంటనే ఉంది, ప్రథమ రోజు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇక చాలా టైర్డ్ ఉంటాడు మా ఆయన ఈ వీడియోలో. ఇగో ఇక్కడే చాలా టైర్డ్ ఉంటాడు, చాలా కోల్డ్ కూడా ఉండే అనమాట. సో ఫైనల్గా ఇక్కడ కూడా మా ఆయన బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు. అండ్ అలా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వద్దామన్నాడు మా ఆయన. సో అలా అమ్మవారి టెంపుల్కి అలా వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చాలా సింపుల్గా చేసుకున్నాను. యాక్చువల్లీ గారెలకన్నా నానేసిన, కానీ ఇవి పుంగులైనవి అనమాట, ఏమనుకోవద్దు, బట్ టేస్ట్ బాగానే వస్తాయి. కిచెన్ అంతా చూసినారు, అంత మెస్సీ మెస్సీ ఉంది. పూర్ణాలు అయితే మంచిగానే మా ఆయన హెల్ప్ తోటి. సో గారెలకి మాత్రం పిండి పలుసగైపోయింది. ఇప్పుడే కదా మమ్మీ బూరల్లో అనుకున్నానా, ఇంత బాగా చేసిన. నువ్వు చేయలేదా లేకి అర్పి? అందులో వేసుడు మెయిన్. సరే ఇప్పుడు ప్రొద్దున చూసినావు కదా, ఇప్పుడు ఇంకా ఉన్నాయిగా చెయ్యి. అయిపోయినాయా తీసేసేయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వరలక్ష్మి మాత, మా ఇంటి వరలక్ష్మి మాత. చాలా అంటే చాలా బాగా కుదిరింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆల్మోస్ట్ అంత ఎండ్కి వచ్చేసింది అనమాట. యాంగిల్స్ అయితే అద్దరిపోయినాయి, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి గాయస్. యూ హ్యావ్ టు చెక్అవుట్ దిస్ పేజ్ వృంద ఆర్ట్స్ బై సిరి. చాలా బాగా చేసి పంపారు, పూజకి తగ్గట్టు చేసి పంపారు. సో డెఫినెట్గా డూ చెక్అవుట్ దిర్ పేజ్.
సో ఫైనలీ నా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది అండ్ ఆల్సో చాలా చెప్పాలి వీడియోలో. ఈ బ్యూటిఫుల్ సారీ అయితే మన ఇన్స్టాగ్రామ్లో గ్లోరియస్ థ్రెడ్స్ పై దివ్య వాళ్ళు పంపించేశారు. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కానివ్వండి. ఇట్లా పూజలకి ఫెస్టివల్స్కి చాలా బాగా యాప్ట్ అయిపోతుంది. క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా దాంట్లోనే వచ్చింది, ఇలా కుట్టించుకున్నాను బ్లౌజ్. అండ్ ఆల్సో దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే వృంద ఆర్ట్స్ బై సిరి వాళ్ళు పంపించారు. ఎంత బాగా చేసిండ్రు అంటే బ్యాంగిల్స్ అంత బాగా చేసిండ్రు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేకోవర్ కూడా లతా బ్యూటీ హర్బ్ వాళ్ళు అయితే చేశారనమాట. నేను అన్ని డీటెయిల్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా వీళ్ళ మేకోవర్ కోసం అయితే అసలు మేకప్ వేసినట్టే లేదు, అంత న్యాచురల్గా వేశారనమాట. అంటే నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మేకప్ వేశారు, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అన్ని డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గైస్, గో అండ్ చెక్అవుట్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ మా వరలక్ష్మి మాత మీకు నచ్చుంటే ఒక లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ విష్ణు డైరీస్. బాయ్. ఇల్లు అయితే ఫుల్ ఆన్ మెస్సీ ఉంది. ఇక చూడాలా ఎట్లా అవుతుందో దీని క్లీనింగ్. ఇక ఇది పక్కన పెడితే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినం కాబట్టి అంత పూజ అంతా అయిపోయాక అందరు వెళ్ళిపోయాక ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ తిని నా ఫాస్ట్ వదిలిపెడుతున్నాను. బేసిక్గా స్పెషల్గా ఏం చేయలేదు బికాజ్ అంత ప్రసాదాలు చేసేవరకే చాలా టైర్డ్ అయిపోయినా. సో పులిహోర దద్దో జనం గారెలు ఐ మీన్ సో కాల్డ్ బూర పునుగులు బూరలు దీంతో నా కడుపు నిండిపోతుంది అనుకున్నా. సో దాంతో కానిచ్చేస్తున్నా, దాంతో నా ఫాస్ట్ వదిలేస్తున్నా. సో నా వరలక్ష్మి వ్రతం అయితే ఇంత బాగా జరిగింది, కొంచెం హడావిడి లేకుండా సింపుల్గా జరిగిపోయింది, హ్యాపీ హ్యాపీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరందరూ కూడా మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మా వరలక్ష్మి మాత మీకు నచ్చుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ లవ్. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఐ నో చాలామంది చాలా సజెషన్స్ ఇస్తున్నారు, అక్క ఆ వీడియో చేయండి అక్క, ఈ వీడియో చేయండి అక్క అని. మ్యాక్స్ నాకున్న బిజీ షెడ్యూల్లో డెఫినెట్గా పెద్ద పెద్ద వ్లాగ్స్ అయితే ఇస్తున్నాను. ఐ నో షార్ట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కానీ పెద్ద పెద్ద వ్లాగ్స్ కొంచెం టైం పడుతుంది వేరే బిజీ షెడ్యూల్స్లో. కానీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా డెఫినెట్గా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. కీప్ సపోర్టింగ్ గైస్, ఐ లవ్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, సీ యూ గైస్ వెరీ సూన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.